ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరు వందే పార్వతీ పార్వతీపరమేశ్వర వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాగణాధిపతృతనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ యొక్క గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి సాధ్య సిద్ధంగా స్థానంలో మన గ్రహాలన్నీ చూసుకుంటే స్థానంలో కేతువు యొక్క సంచారం మిగతా గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే గురువును కానీ మిగతా అవన్నీ కూడా నవమస్థానంలో గురువు యొక్క సంచారం సప్తమ అష్టమాల్లో శని యొక్క సంచారం అలానే వాళ్ళకి ముఖ్యంగా పదో స్థానంలో రాహు యొక్క సంచారం ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళకి శుభకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంది ఐదు ఆదాయం ఐదు ఖర్చు గౌరవం ఐదు రెండు అవమానం ఈ విధంగా ఉన్న వ్యక్తులకి మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆదాయం అనేది చరి సమానంగా ఉంటుంది అంటే గురువుగారు నవమస్థానంలో గురువు ఉన్నాడు కదా గోచారిత్య అని మనం దాన్ని కూడా ఒక బేస్డ్ వేసుకుని చేసుకోవాలి ఎందుకంటే గురువు అనేవాడు అనుకూలంగా ఉన్నప్పుడు శాస్త్రపరంగా ఐదు ఆదాయం ఉన్న ఐదు ఖర్చు ఉన్నా మంచి కోసం తను ఖర్చు అవుతుందని శాస్త్రంలో చెప్పబడింది అక్కడ ఏదో రకంగా ఒక మంచి రూపంలో ధనమయ్యే ఖర్చే అవకాశం ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం చదువులకు పెట్టుబడులు పెట్టడం పిల్లలకి వాళ్ళ వివాహాలకు పెట్టుబడులు పెట్టడం మరి ఇళ్ళు బంగారం లాంటి వస్తువులు కొనుగోలు చేయటం వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టడం ఒక సంస్థలను ఒక ఇన్స్టిట్యూషన్స్ని స్థాపన చేయటం ఓ ఫౌండర్గా ఉండటం అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఏం బాధపడాల్సిన పని లేదు అయ్యో నాకు ఐదు ఆదాయం ఐదు ఖర్చు అనగానే ఎంతమందో చాలామంది కూడా సఫర్ అయిపోతుంటారు అయ్యో నాకు ఇన్కమ్ గ్రోత్ లేదు అనేది థింక్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ బట్ అలా కాదు వాళ్ళకి వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం ఆదాయం అనేది వేరే రూపంలో టర్న్ అవుతుంది దానివల్ల ప్రాబ్లం లేవు వృధా ఖర్చులు లేవుగా వృధా ఖర్చు లేదు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు అయితే వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి పక్కనుండే తోటి అంటే ఎవరైతే స్నేహభావంతో ఉన్న వ్యక్తులకి తోటి గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారం అనేది మీరు సింగిల్గా కొనసాగించుకోవటమే బెటర్గా ఉంటుంది ఈ సంవత్సరం అంటే కొత్తగా పెట్టుబడి కొత్తగా వ్యాపారాన్ని పెట్టేవాళ్ళు మాత్రమే ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఉన్న వ్యాపారంలో మీరు ఎలాంటి ప్రాబ్లం లేదు దాన్ని కంటిన్యూ కొనసాగించుకోవచ్చు అలానే వివాహం కాని వాళ్ళందరికీ వివాహాలు అయ్యే సూచనలు ఉంటాయి కానీ బట్ ఒకటి రెండు వివాహాలను తప్పిపోయి మూడో వివాహం సక్సెస్ అవుతుంది అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ కానీ వ్యాపారంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం ఏదో చేయాలనుకుంటారు అది చేయలేకపోతారు అలానే తల్లి యొక్క అనారోగ్యం ఆ తల్లిదండ్రుల యొక్క అనారోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి దానివల్ల కొంత మెంటల్ టెన్షన్ చేయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలానే ప్రాథమికంగా టెన్త్ క్లాస్ వరకు చదువుకునే విద్యార్థులకు కూడా కొంత సఫర్ అవుతుంటారు వేరే వ్యాపకాల మీద వెళ్ళిపోతుంటారు ఏదో చెయ్యాలని ఆటలని క్రీడలు రకరకాల ఆడాలని కొని అంటే వేరే వ్యాపకం మీద అంటే చదువు మీద దృష్టి కాకుండా వేరే చోటకి వెళ్ళిపోయి వేరేవి చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం మూవీస్ చూద్దాం అనే కొన్ని ఆలోచనలు పెరుగుతుంటాయి వాళ్ళకి ఆ ఆలోచన లేకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళాలి అలానే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జూలై పన్నెండు వరకు ఆరోగ్యరీత్యా జారుతుండాలి ఏదంటే ఆస్తమా కానీ కిడ్నీ సంబంధించిన వాళ్ళు కానీ షుగరు బీపీ వాళ్ళు కానీ కాళ్ళు మోకాళ్ళ నొప్పుల వాళ్ళు వాళ్ళు మరీ నెగ్లెక్ట్ చేయకుండా ఆరోగ్యం మీద ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కూడా ఆరోగ్య విషయంలో జారుతుండాలి అలానే పారిశ్రామికవేత్తలకి అలానే కిరాణా షాప్ వాళ్ళకు కానీ రబ్బరు బిజినెస్ వాళ్ళకు కానీ రబ్బరు బిందెల వాళ్ళకు కానీ అలానే ఫ్లవర్స్ వాళ్ళకి కానీ చిరు వ్యాపారులు కానీ రోడ్డు మీద ఉండే కూరగాయలు కానీ బత్తాయి దానిమ్మ ద్రాక్ష ఇవన్నీ అమ్మే వాళ్ళకి కానీ ద్రాక్ష తోటల వాళ్ళకు కానీ అలాగే మామిడి చెట్లు పెంచే వాళ్ళకు కానీ వ్యవసాయ రంగం వాళ్ళకి నల్లధాన్యం పండించే వాళ్ళకి మినుములు ఉలవలు అలానే మా నువ్వులు ఈ పండించే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏమి బాధపడాల్సిన పల్లే ప్రత్యేకంగా వీళ్ళు వీళ్ళు తప్పకుండా కొన్ని ఆరాధన చేయాలి ఆరాధనతో పాటు మరి గణపతిని ఆరాధన చేయటం వీలైతే గణపతికి పంచామృతంతో అభిషేకం చేయటం ఇంటిలో గణపతి హోమం అంటే గణపతి లక్ష్మీ గణపతి హోమం చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే సో తప్పకుండా చంద్రుని ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి కేజింబావు బియ్యం అనేది దానం చేయాలి సోమవారం రోజున దదీ శంఖ తుషారాభం క్షీరోధారణ సంభవం నమామి శశినం సోమం శంభూర్ముకట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదవటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు